శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలో లుంబూరు గ్రామ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విశ్వాసరాయ్ కళావతి, డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వసరాయ్ కళావతి మాట్లాడుతూ, పేదవాడికి ఇళ్లు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం ప్రారంభించారని అన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ, క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇలాంటి బృహత్తర కార్యక్రమం శ్రీకారం చుట్టారని అన్నారు. పేదవారి సొంతింటి కల నెరవేరుతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి వారికి ఇళ్లు ఇచ్చే విధంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ బిఎం శివప్రసాద్, వైఎస్ఆర్సీపీ నాయకులు పాలవలస ధవళేశ్వరరావు, వెలమల మన్మధరావు, సూర్యప్రకాష్, కడగల రమణారావు తదితరులు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కూడా, తరాలు మారుతా ఉన్నా కూడా, నిరుపేదలు తలదాతలు మాత్రం మారలేదు. ఇంకా ఈ రోజు చెప్తా ఉన్నాను, 25వ తారీఖున క్రిస్మస్ రోజున, వైకుంఠ ఏకాదశి పుణ్యరోజున కూడా అక్షరాల 31 లక్షల పైచిలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం. ఇళ్ల పట్టాలు ఇచ్చే ఈ కార్యక్రమంలో అక్షరాల 15 లక్షల 18 నెలలుగా చేస్తున్న కార్యక్రమాలని ప్రతి ఇంట్లో ఉన్న కానీ ఆ సంక్షేమ కార్యక్రమం ఫలాల్ని అందించే సభలకు కానీ నేను కూడా ఎమ్మెల్యే గారితో హాజరవుతున్నాను. ఒక గొప్ప ధైర్యం ప్రతి లబ్ధిదారుడి మొక్కల్లో చూస్తే ఒక గొప్ప ధైర్యం. ఈ కార్యక్రమంలో ఉన్న మంచి ఉద్దేశాన్ని గమనించి ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల మాకేమీ అభ్యంతరం లేదని చెప్పిన తర్వాత నేను మన అందరి అదృష్టం ఫలించి జగన్మోహన్ రెడ్డి గారి కళ సాకారం అవుతున్న ఈ సందర్భంలోన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా అనిపించేది. ఎందుకంటే ఎమ్మెల్యే గారితోనే